అందరి దేవుళ్లకు ఆలయాలుంటాయి, కానీ అందరి తలరాతల్ని రాసే బ్రహ్మదేవుడికి మాత్రం ఎలాంటి ఆలయాలు ఉండవు. అయితే అలాంటి బ్రహ్మదేవుడికి కూడా ఓ గుడి ఉంది. ఒరిస్సా రాష్ట్రంలోని భువనేశ్వర్లో బ్రహ్మకు ఓ టెంపుల్ ఉంది. ఈ ఆలయ చరిత్ర ఏంటో, ఇక్కడ బ్రహ్మదేవుడికి గుడి ఎందుకు నిర్మించారో తెలుసుకుందాం. భువనేశ్వర్లోని బిందుసాగర నీటికొలను మధ్య భాగంలో ఈ బ్రహ్మాలయం నిర్మించబడింది. ఈ ఆలయం 15వ శతాబ్దానికి చెందినది. కళింగ శైలిలో నిర్మితమైన ఈ ఆలయం ఎంతో ప్రసిద్ధ చరిత్ర కలిగిన అరుదైన బ్రహ్మదేవాలయంగా గుర్తింపు పొందింది. ఆనాటి గజపతి రాజుల నిర్మాణ శైలికి ఇది ప్రతీకగా నిలుస్తుంది. స్థానికులు దీన్ని జగపతి ఆలయంగా పిలుస్తారు. లింగరాజ ఆలయం నుంచి ఎడమవైపున ఉన్న రోడ్డులో బిందుసాగర్ ట్యాంకు తూర్పు ఒడ్డుగా ఈ ఆలయం కొలువై ఉంటుంది. ఈ ఆలయానికి పెద్ద చరిత్ర ఉంది. లింగరాజస్వామి పట్టాభిషేకం కోసం బ్రహ్మదేవుడు భువనేశ్వర్కు వచ్చారట. ఆ సమయంలో అక్కడి వాళ్ళు ఎప్పటికీ ఇక్కడే ఉండాలని బ్రహ్మను కోరగా, ప్రతి సంవత్సరం అశోకాష్టమి పండుగ కోసం చైత్రమాసం నెలలో అక్కడికి వస్తానని బ్రహ్మ హామీ ఇచ్చారట. లింగరాజుకు చెందిన రుకుణ రథయాత్రకు సారథిగా ఉంటానని చెప్పారట. అందువల్లే బిందుసాగర్ సమీపంలో బ్రహ్మను గౌరవించేందుకు ఒక ఆలయం నిర్మించబడింది. ఈ ఆలయంలో బ్రహ్మ విగ్రహం 4 చేతులను కలిగి ఉంటుంది. చేతుల్లో వేదాలు, నీటి పాత్ర, అభయముద్రను కలిగి ఉంటాయి. ఇక్కడున్న బిందుసాగర నీటికొలను క్రీస్తుశకం 7-8వ శతాబ్దాల మధ్యలో నిర్మించారని చెబుతారు. ఇది భువనేశ్వరంలోని అతిపెద్ద నీటి వనరు. దీనికి కూడా ఓ చరిత్ర ఉంది. పురాణ చరిత్ర ప్రకారం శివుడు, పార్వతి వివాహం తరువాత వారణాసిలో స్థిరపడ్డారట. పార్వతీదేవి దాహం తీర్చేందుకు శివుడు ఈ ప్రదేశంలో త్రిశూలాన్ని భూమిలోకి వేశాడని, నీరు భూమిపైకి వచ్చి పవిత్ర బిందుసాగర్గా పెద్ద నీటి కొలనుగా మారిందని చెబుతారు. ఈ అరుదైన ఆలయం ప్రపంచంలోని 3 బ్రహ్మాలయాల్లో ఒకటి. దీన్ని నీటి కొలలలో నిర్మించడంతో ఈ ఆలయాన్ని దర్శించుకోవాలంటే పడవల్లోనే ప్రయాణించాలి.